వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే నాన్ వెజ్ రెసిపీ రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఈ నాటుకోడి పులుసు తయారు చేయటానికి ముందుగా నాటుకోడి ముక్కలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలి ఇలా ఉప్పు పసుపు కలుపుకున్న తర్వాత ఇందులోకే ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలలోకి ఉప్పు పసుపు కారం వేయటం వలన ముక్కలకి బాగా పడుతుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని అరగంట పాటు ఈ ముక్కలను మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అలాగే ఒక పది పన్నెండు కాజు ముక్కలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల గసాలు వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్లు వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి గసాలు నానితేనే మెత్తగా గ్రైండ్ అవుతాయి అందుకని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై కుక్కర్ పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని వేయించాలి ఈ మసాలా దినుసులు కొద్దిగా వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని వేయించాలి ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యాక ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ రెసిపీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులోకి టమాటో ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగాక ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అలాగే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్ ముక్కలలో వేసాం అలాగే ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పు ఇంకా కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలను ఇలా మొత్తం మిక్స్ చేసుకొని చికెన్ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించాలి పైన మూతను పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించాలి విజిల్ రానవసరం లేదు జస్ట్ లిడ్ పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి కాజు ఇంకా ఎండు కొబ్బరి అలాగే గసాలు వేసి గ్రైండ్ చేసాం కదా అరగంట పాటు నానబెట్టుకొని ఆ పేస్ట్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేయటం వల్ల తిక్ గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకోవాలి నేను గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని వేసాను కాజు ఇంకా కొబ్బరి పేస్ట్ గ్రైండ్ చేశాం కదా అందులోకే వాటర్ వేసి వేసేసాను ఇలా నీళ్ళు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి నాటుకోడి ముక్కలు ఉడకటానికి చాలా టైం పడుతుంది అందుకని వాటర్ దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది విడిగా వండాలంటే నాటుకోడి ముక్కలు చాలా టైం పడుతుంది ఉడకడానికి అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి తక్కువైతే మరలా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఏడెనిమిది విజిల్లు రానివ్వాలి ఎయిట్ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసుకుంటే ఇలా రెడీ అయి ఉంటుంది ఒకవేళ ముక్కలు ఇంకా ఉడకకపోతే మరొక టూ త్రీ విజిల్స్ రానివ్వండి నాటుకోడి చాలా టైం పడుతుంది ఉడకటానికి ఇప్పుడు మూతను ఓపెన్ చేసుకుని ముక్కలను ఉడికాయాలదే చెక్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలు బాగా ఉడికిపోయాయి చివరగా కొద్దిగా వేసుకొని కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఈ నాటుకోడి పులుసు వేడిగా రైస్ చపాతీ రోటీ జొన్న రొట్టె ఇలా పుల్కా ఇలా అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అంతే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్